ఈరోజు నేను మీకు రాగి జుట్టు ఉన్న వాళ్ళకి బ్రౌన్ కలర్లో ఉంటుంది కదండి జుట్టు, వాళ్ళకి నల్లగా రావడానికి మీకు మంచి రెమెడీ చెప్తున్నానండి. దానికి కావాల్సింది మందారాకండి, కలబందండి. దీనివల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. జుట్టు నలుపు వస్తుంది, ఒత్తి వస్తుందండి, షైనింగ్ వస్తుంది అండి. దీనికి మనం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగాని కలబంద కోసేసుకునండి, శుభ్రంగా కడిగేసుకోండి. కడిగేసుకున్న తర్వాత అటు ఇటు ముళ్ళు ఉంటాయి కదండి, అవి తీసేసుకుందాం. ముళ్ళు అటు ఇటు తీసేసాం కదండి, ఇప్పుడు ముక్కల కింద కట్ చేసేసుకుందాం అండి. కట్ చేసుకుని మిక్సీలోకి వేసేసుకుందాం. ఇలా ముక్కల కింద వేసేసుకున్నాం కదండి, మందారాకు ఉంటుంది కదండి, మందారాకును కూడా ఒకసారి కడిగేసుకోండి. దాని మీద డస్ట్ ఏమైనా ఉంటుంది మళ్ళీ మనకు తలకు పట్టేస్తుంది, అందుకని మందారాకు కూడా కడిగేసుకుని ఒక గిన్నెలోకి ఇలా తీసేసుకోండి. ఇప్పుడు వేసాం కదండి, దీనిపైన మనం ఇవి కూడా వేసండి. మెత్తగా మిక్సీ పట్టేద్దామని పేస్ట్ లాగా. మనకి ఇంట్లో మందార చెట్టు ఉంటే చాలండి, మనకి తలకి చాలా బాగా పనిచేస్తాయండి. మందార పువ్వులు, మందార ఆకులు మనం ఎలా అయినా వాడుకోవచ్చండి. ఇది కెమికల్స్ లేనిది కదండి, మనం దీనికి భయపడిన అవసరం లేదండి. చక్కగా పిల్లలైనా పెట్టుకోవచ్చు, పెద్దలైనా పెట్టుకోవచ్చండి, ఎవరైనా వాడొచ్చండి. దీనికి అసలు ఎటువంటి ప్రాబ్లం రాదండి, సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ రాదండి. ఇదిగోండి మిక్సీ పట్టేసాం కదండి, ఇలా మెత్తగా పేస్ట్లా అయిపోయిందండి. ఇప్పుడు మనం బౌల్లోకి తీసేసుకుందామండి. మీరు కామెంటు మీకు ఎలా ఉంది ఏంటన్నది నాకు కామెంట్ పెడుతున్నందుకు అండి చాలా థ్యాంక్స్ అండి. మీకు చాలామంది నాకు కామెంట్ పెడుతున్నారండి బాగా పనిచేసిందనండి. నేను పెట్టినవన్నీ కూడా కెమికల్స్ లేనియండి, మన దొడ్లోనే ఉంటాయండి, మన చెట్ల ద్వారానే మనం బోల్డ్ చేసుకొచ్చండి. మీకు హెయిర్కి సంబంధించింది ఎటువంటి డౌట్లు ఉన్నాయండి నన్ను అడగండి, నేను చెప్తాను. ఇంకండి ఇలాగ పేస్ట్ లాగా మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడు తలకి ఎలా అప్లై చేయాలో చూపిస్తానండి. మీకు నచ్చితే అండి లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానండి లైక్ చేయట్లేదండి, మీరు చూసండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా ఉన్నదన్నది నాకు కామెంట్ పెట్టండి, నేను ప్రతి కామెంట్కి కూడా నేను మీకు రిప్లై ఇస్తానండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూపిస్తానండి. ఇదిగోండి ఇలాగా బ్రౌన్ కలర్లో ఉంటుంది కదండి, ఈ బ్రౌన్ కలర్ని మనం నలుపు వచ్చేలాగా అనమాట అండి పేస్టు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూపిస్తున్నానండి. ఇంతేనండి, ఇలాగా పాయి పాయికి తీసుకునండి, పెట్టుకునండి, ఒక గంట ఉంచుకునండి, సన్నీళ్ళతో స్నానం చేసేయండి. మనం తలకి ఏ పేస్ట్ పెట్టుకున్నా సరే అండి మనం వేడినీళ్ళతో పెట్టుకోకూడదండి, సన్నీళ్ళే మంచిదండి మనకి. సన్నీళ్ళతోనే స్నానం చేయండి, వేడినీళ్ళు అస్సలు పోసుకోకండి. జుట్టుకి సన్నీళ్ళే చాలా మంచిదండి. మీరు హెన్న పెట్టుకున్నా ఏ పేస్ట్ పెట్టుకున్నా సరే అండి సన్నీళ్ళతోనే చేయండి. ఇదిగోండి ఇలాగా తలంతా ఇలాగా అప్లై చేయడం అండి. ఇలా పెట్టేసుకునండి, తలంతా పెట్టేసుకున్న తర్వాత ఒక గంట ఉంచుకోండి. ఏది పెట్టుకున్నా సరే అండి అరగంట గంట తప్ప ఎక్కువగా పెట్టుకోకండి. ఎందుకంటే అండి బాగా ఆరిపోయిందంటే మన జుట్టు డ్రై అయిపోయండి, పలసపడిపోతుందండి. అందుకని మనం ఏ పేస్ట్ పెట్టుకున్నా, మనం హెన్న పెట్టుకున్నా సరే అండి, ఏ ప్యాక్ పెట్టుకున్నా సరే మనం ఒక అరగంట గంట కంటే ఎక్కువ ఉంచుకోకూడదండి. అప్పుడు మనకి బాగా రిజల్ట్ బాగా తెలుస్తుందండి, దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయండి. అండి మీరు ఒక గంట ఉంచుకునండి, సన్నీళ్ళతోనే స్నానం చేయండి, వేడినీళ్ళతో మాత్రం చేయొద్దండి. ఓకేనండి, ఇంతేనండి, తలంతా ఇలా అప్లై చేసేయండి. ఓకేనండి, బాయ్ అండి.